ప్రముఖ నాస్తికవాది లవనం కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. నాస్తికోద్యమ నిర్మాత గోపరాజు రామచంద్రరావుకు 2వ సంతానమైన లవనం ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్న సంవత్సరంలో పుట్టాడు. దీంతో ఆయనకు లవనం అని తల్లిదండ్రులు పేరు పెట్టారు. 1973లో విజయవాడలోని హేతువాద సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన లవనం సుదీర్ఘకాలం సేవలందించారు. లవనం మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నమ్మిన సిద్ధాంతాలతో ముందుకు సాగిన మహోన్నత వ్యక్తి లవనం అంటూ నివాళులర్పించారు. లవనం కన్నుమూసిన సమాచారం అందుకున్న పలువురు ఆయన నివాసానికి వచ్చి పుష్పాంజలి ఘటించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ సుబ్బారావు అందిస్తారు. భారతదేశంలోని ప్రముఖ నాస్తిక ఉద్యమకారులైనటువంటి ఆ కుటుంబంలో చూసినటువంటి ఎవరైతే ఉన్నారో దాదాపుగా పెద్ద ఎత్తున గత 40-50 ఏళ్ల నుంచి దేశాల యొక్క పిలుపు మేరకు ఆ దేశంలో సంఘాల పిలుపు మేరకు ఆయనకి వెళ్లటం వాయిస్ వినిపించడం జరిగింది. ఇవాళ లవణం గారితో నా జీవితంలో అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో పాల్గొంటుంది. ప్రతి ఒక్క సమావేశంలో ఆయన మాట్లాడేది కులాల కంటే మతాల కంటే తోటివాడికి సహాయం చేయాలి, తోటి వాడిని కూడా అభివృద్ధి పరచాలి, వాళ్ళని కూడా మనతో సమానంగా తీసుకురావాలి. ఇవాళ మతాల వాళ్ళు ఒకసారి పరిశీలిస్తే ఏ మతమైనా చెప్పి మానవ సేవే మాధవ సేవ అని బైబుల్ మన బైబుల్లో చెప్పినా లేదా ఖురాన్లో చెప్పినా లేదా భగవద్గీతలో చెప్పినా కూడా ఈ మాట చెప్పారు. మనిషికి సేవ చేస్తేనే దేవుడు చేసింది అంత గొప్పతనం. ఇవాళ వీళ్ళు దేవుణ్ణి తలవకుండా మనిషికి సేవ చేసే ఉద్యమంలో అందరూ కూడా పాల్గొన్నారు. ఇవాళ లవణం గారు గోరా గారి కొడుగ్గా ఉద్యమాన్ని తీసుకెళ్లే దాంట్లో తన తర్వాత పుట్టిన పిల్లలందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్గొనేటట్టు ఇవాళ ఉన్నారంటే గోరా గారి పేరు పసిపిల్లలు సైతం తలుస్తా ఉన్నారంటే అది గోరా గారి ఆశయాన్ని 100 సంవత్సరాలను బట్టి ముందుకు తీసుకెళ్ళిన విధానం. అందువల్ల లవణం గారు మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనే దానికంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఆదర్శాలు వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనవంతు శ్రమ మనం పడాలి, మనవంతు కృషి మనం చేయాలనే దాంట్లో లవణం గారు ఇవాళ దేశాలు ఏ దేశాలకు వెళ్ళినా కూడా ఈ దురాచారాలు పారదోలినప్పుడే మనిషి వికాసం మనిషి విజ్ఞానం వికాసం చెందిన వ్యక్తి. అందువల్ల ఆ వికాస అభివృద్ధికి మనం అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అయితే స్పష్టంగా చెప్తా ఉన్నారు, వారంతా కూడా ఏదైతే ఆయన త్యాగం చేసినటువంటి పరిస్థితి ఉందో ఈ సమాజం ముఖ్యంగా చూసుకుంటే కనుక సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు కావచ్చు మిగిలినటువంటి అన్నింటిని కూడా పారద్రోలేందుకు ఆయన కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన వారి యొక్క మా అన్నయ్య మాకందరికీ కూడా తను మొదటి నుంచి నాన్నగారితో ఉండటం, రెండోది గాంధీ గారితో వినోబా భావే గారితో వాళ్ళందరితో కలిసి ఉండటం, వినోబా భావేకు ట్రాన్స్లేటర్గా దేశం కూడా సిద్ధాంతపరంగా ఎప్పుడు మేము రాజీలు పడలే. వినోబా భావే గారికి ట్రాన్స్లేట్ చేసినప్పుడు అన్నయ్య గురించి తెలియాలని దేవుడి గురించి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అన్నయ్య కిందకి దిగి వచ్చేసేవారు స్టేజ్ నుంచి, అప్పుడు వెంటనే ఆయన ప్రార్థన అయిపోయారు లవణం గారిని పిలిచేవారు. అంటే చూడండి సిద్ధాంతపరంగా ఉండేటువంటి డిఫరెన్సెస్ ఉన్న నాస్తికులుగా అందరితో కలిసి పనిచేయగలం అనేది మాత్రం ప్రూవ్ చేశాను. అది మా జీవితంలో నేను రాజకీయ పార్టీలో ఉండి చేసిన మా అన్నయ్య సాంఖ్యం చేసిన మేము అందరం కూడా నా మేము అనుకున్న సిద్ధాంతాలను మాత్రం ఎప్పుడు దాటలేదు. పాటుగా ఆయన సోదరుడు మరో సోదరుడు అయినటువంటి సమరం గారు కూడా ఉంటారు, ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సమరం గారు చెప్పండి, దాదాపుగా మీరు సమాజానికి మీ కుటుంబం మొత్తం కూడా అంకితమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది, కానీ మీ కుటుంబంలో ఇవాళ మీరు మొత్తం చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఒక పెద్దను కోల్పోయిన పరిస్థితి. అవునండి, లవణం గారు మా అందరికీ పెద్ద, మా పెద్ద అన్నయ్య. ఆయన నాన్నగారితో మొదటి నుంచి ఉన్న వ్యక్తి, మొత్తం నాన్నగారితోనే ఉన్న వ్యక్తి, ప్రపంచం అంతా తిరిగారు నాస్తికోద్యమంలో. అలాగే సంఘ సంస్థలు కూడా ఆయన ఒక మోడల్గా ఉన్నారన్నమాట. ఆయన చిన్న ఆయన వివాహం చేసుకోవడం, వర్ణద్వాహం చేసుకున్నారు, అలాగే జోగిని దురాచారం గురించి కానివ్వండి, చోరం దొంగల సంస్కరణ విషయం కానివ్వండి, అన్ని రకాలుగా మతాంధ్రవాహాలు కులాంధ్రవాహాలు సంఘ దురాచారాలు సాంఘిక దురాచారం మీద పోరాడడం, ప్రతి ఆయన జీవితం అంతా కూడా సాంఘిక దురాచారం పోట్లాడడం సంఘ సంస్కరణ కోసం ఆయన చేస్తూచారు, అలాగే నాస్తికత ప్రచారం కోసం చేస్తూచారు. నిజంగా మా అందరికి పెద్ద అండ పెద్ద దిక్కు. ఈ రోజున నాస్తిక మాకే కాదు మా కుటుంబానికే కాదు అసలు నాస్తికోద్యమకే ఒక పెద్ద దిక్కు కోరిపేట్లు అనిపిస్తోంది. ఆయన ఎంతో యాక్టివ్గా ఉన్న మనిషి, చివరిసారి మాట్లాడడానికి ఇప్పుడు 85 ఏళ్ళు నిండే 86 నడుస్తోంది. మనం 15 రోజుల వరకు కూడా ఆయన తిరుగుతూనే ఉన్నారు. అసలు ఎంతో ధైర్యంగా ఉత్సాహంగా ఆయన చూస్తూ ఉంటే కనుక ఆయన విద్య చదువుకున్నది చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు, కానీ ప్రపంచ దేశాలు ఆయన చదువుకుని తక్కువైనా సరే ఆయన ఉన్నదంతా గాంధీ గారు వినోబాతో లోకనాథ్ జయప్రకాష్ నాయుడుతో మార్టిన్ లూథర్ కింగ్తో ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఈ సమాజానికి విశ్వవిద్యాలయం.
ఒక డాక్టరేట్ పీహెచ్డీ చేసాం కంటే పెద్ద పీహెచ్డీ ఆయన, అలాంటి ఉన్న వ్యక్తి ఆయన, అలాంటి అంచేత చదువుతో సంబంధం లేదు జ్ఞానానికి అని చెప్పి మరి ఆయన పెద్ద ఫిలాసఫీలను మాట్లాడుతూ వచ్చే అంచేత ఆ చదువుకి సంబంధం లేదు. ఆయన నా సంపద చదువుని విజ్ఞానాలను పెంచుకున్నారు ఆయన, అంచేత దీనికి డిగ్రీలతో సంబంధం లేదండి. మొత్తం మీద చూస్తుంటే కనుక సమరం గారు చెప్తా ఉన్నారు తనకున్నటువంటి తన సోదరు ఉన్నటువంటి అనుబంధం చెప్తా ఉన్నారు. లవణం తమ కుటుంబంలో ఎవరైతే ఒక నాస్తిక ఉద్యమానికి భారతదేశంలో నాంది పలికినటువంటి మహనీయులు గోపరాజు రాధాకృష్ణమూర్తి ఉన్నారు, ఆ రాధాకృష్ణమూర్తి సంతానం ఏదైతే దాదాపుగా 9 మంది ఉన్నారు. చెప్పండి మా లవణం గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎటువంటిది? He was, yes. Samram Tata is my Tata and he was his brother and he used to come every day, you know, from there he used to walk, he used to be fine and I don't know what happened suddenly, just, you know, took us all by surprise, but it's really, really sad, you know, because not seeing him walk to Pedilu every day to eat, or he used to talk to us a lot, he used to ask us to read him books that had like small print or something, and I came early this time in June and he had asked me to read some books for him that had small print and I never got around to it and I'm really regretting it now because I can't read it anymore to him now. So ఆ ఉద్యమం ఇక మీద కూడా పూర్తి స్థాయిలో కొనసాగిస్తాం. లవణం ఏదైతే ఉన్నారో ఆయనకి నివాళులు నిజంగా అర్పించాలనుకుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నారు. ఇక్కడ పరిస్థితి ఆటో స్టూడియో.